నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. వరుసగా 2014, 2019 రెండు సార్లు ప్రజలు ఆదరించి పట్టం కట్టారని, ప్రజల నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయలేదని, 2024 మూడోసారి జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయాన్ని చేకూరుస్తారని, నన్ను ఆదరిస్తారని ఎంతో నమ్మకంతో ఎన్నికల బరిలో అధిష్టానం నన్ను మరలా ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఎన్నికలకి పంపించారని, అధిష్టానానికి రుణపడి ఉన్నాను అని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి పనులే మా విజయానికి సోపానమని, ఎప్పటికీ ప్రజల శ్రేయస్సు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తెలియజేశారు. ప్రజలకు నాపై ఎంతో నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని ఏనాడు ఒమ్ము చేయలేదని, ప్రజల కోసం సేవ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని, మూడోసారి కూడా నాకు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే పదవిని ప్రజలు నాకు అందిస్తారని ఎంతో నమ్మకంతో, మరి ప్రజలపై విశ్వాసంతో ఉన్నానని తెలియజేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి బాటలో నడిపించి ప్రజల దగ్గరగా ఉంటూ వారి కష్ట సుఖాలు పంచుకుంటానని తెలియజేశారు. మోహన్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో ఈరోజు ఫార్మల్ గా మంచి రోజుని ఒక నామినేషన్ వేశా. మళ్ళీ ఈ నెల 25వ తారీఖున నాయకులు, ప్రజలు అందరితో కలిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరితో కలిపి మళ్ళీ నామినేషన్ వేయబోతున్నా. మరి నా మీద నమ్మకం ఉంచి, నన్ను నా మీద ఎంతో అభిమానంతో మూడోసారి సూళ్లూరుపేట నియోజకవర్గ అభ్యర్థిగా నిర్ణయించినందుకు జగన్మోహన్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, వారి యొక్క నమ్మకాన్ని బొమ్మ చేయని తెలియజేసుకుంటూ, మరి సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా విన్నవిస్తా, వారికి అందరికి కూడా బాధ్యపడతా ఉన్నా. మరి గత 2 సార్లు గెలిపించారు, 14 గెలిపించారు, 19 గెలిపించారు, 24 కూడా నన్ను గెలిపించాలని వేడుకుంటా ఉన్నా. మరి గెలిచిన తర్వాత గత 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే ప్రజాసేవకి అంకితమైనను, ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిపరంలో నడిపించడానికి, సంక్షేమంగా ముందు తీసుకెళ్ళడానికి ఏ విధంగా పాటుపడ్డాను, అంతకన్నా గొప్పగా మరి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మరి ప్రజల యొక్క మనలు వాళ్ళ ఇష్టానుసారం, వాళ్ళ అభిష్టం మేరకు పనిచేస్తానని మాటిస్తూ, మరి మీరందరూ కూడా మే 13 జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్య అనే నన్ను, ఎంపీగా మద్దెల గురుమూర్తి గారిని, తిరుపతి ఎంపీగా మద్దెల గురుమూర్తి గారిని గెలిపించాల్సిందిగా మరొక్కసారి ముకుళిత హస్తాలతో అందరూ కూడా వేడుకుంటున్నారు.